ముందు వీడియోలో మనం కొనుగోలు వెల మరియు అమ్మకపు వెల అంటే ఏమిటో తెలుసుకున్నాం ఈరోజు మనం కొనుగోలు వెల మరియు అమ్మకపు వెలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము కంప్యూటర్ తయారు చేసే ఒక కంపెనీ నుండి దుకాణదారుడు ఒక కంప్యూటర్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలకు కొనుగోలు చేశాడు మరియు దీన్ని ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలకు ఒక వినియోగదారుడికి అమ్మాడు దుకాణదారుడికి ఎంత లాభం లేదా ఎంత నష్టం వచ్చిందో చెప్పగలరా అయితే దుకాణదారుడు ఒక కంప్యూటర్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై కాబట్టి కోసం కొనుగోలు వెల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఈ విధంగా దుకాణదారుడు ఆ కంప్యూటర్ ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఒక వినియోగదారుడికి అమ్ముతాడు కాబట్టి దుకాణదారుడు అమ్మకపు వెల అంటే సెల్లింగ్ ప్రైస్ ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది అవుతుంది కొనుగోలు వెల మరియు అమ్మకపు వెలలను చూసి దుకాణదారుడికి లాభం వచ్చిందో లేక నష్టం కలిగిందో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా ఊహించారు అయితే అమ్మకపు వెల కొనుగోలు వెల కన్నా ఎక్కువ కాబట్టి దుకాణదారుడికి లాభం వచ్చింది లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మకపు వెల మైనస్ వెల ఈక్వల్ టు ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మైనస్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఈజ్ ఈక్వల్ టు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అందువల్ల దుకాణదారుడికి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయల లాభం వచ్చింది తరువాత ఉదాహరణలో ప్రియా ఒక దుకాణం నుండి ఒక గౌను కొనుగోలు చేసింది గౌను ఖరీదు మూడు వందల నలభై రూపాయలు కాని దుకాణదారుడు దానిమీద ఐదు శాతం తగ్గింపించాడు ఒకవేళ దుకాణదారుడు ఆ గౌనుని మూడు వందల ముప్పై ఐదుకి కొని ఉంటే అప్పుడు దుకాణదారుడికి ఎంత లాభం లేదా నష్టం వచ్చింది ఇక్కడ దుకాణదారుడి కోసం కొనుగోలు ధర మూడు వందల ముప్పై ఐదు రూపాయలు దుకాణదారుడు గౌను వెల మూడు వందల నలభై రూపాయలు వేశాడు కానీ ప్రియకు గౌను అమ్మే సమయంలో అతను ఐదు శాతం తగ్గింపిచ్చాడు ఇక్కడ ఐదు శాతం తగ్గింపుకి అర్థం ప్రతి వంద రూపాయలపైన ఐదు రూపాయలు తగ్గింపు అని దానర్థం ఒక రూపాయి పైన ఐదు బై వంద రూపాయల డిస్కౌంట్ కాబట్టి మూడు వందల నలభై రూపాయల పైన మూడు వందల నలభై రూపాయలు ఇంటూ ఐదు బై వంద ఇజీక్వల్ టు పదిహేడు రూపాయల తగ్గింపు ఇవ్వబడుతుంది ఇక్కడ వెల నుండి తగ్గింపు తీసివేస్తే గౌను యొక్క అమ్మకపు వెల తెలుసుకోవచ్చు ఈ విధంగా అమ్మకపు వెల అవుతుంది మూడు వందల నలభై రూపాయలు మైనస్ పదిహేడు రూపాయలు ఇజీక్వల్ టు మూడు వందల ఇరవై మూడు రూపాయలు ఇప్పుడు మనకి కొనుగోలు వెల మరియు అమ్మకపు వెల తెలుసు వీటిని చూసి మీరు దుకాణదారుడికి లాభం వచ్చిందో లేక నష్టం వచ్చిందో చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా ఊహించారు అయితే అమ్మకపు వెల కొనుగోలు వెల కన్నా తక్కువ ఉంది కాబట్టి దుకాణదారుడికి నష్టం కలిగింది అందుకని నష్టం ఇజీక్వల్ టు కొనుగోలు వెల మైనస్ అమ్మకపు వెల ఇజీక్వల్ టు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మైనస్ మూడు వందల ఇరవై మూడు రూపాయలు ఇజీ ఈక్వల్ టు పన్నెండు అంటే దుకాణదారుడికి పన్నెండు రూపాయల నష్టం కలిగింది తరువాత ఉదాహరణ ఒక చీరల వ్యాపారి ఒక కంపెనీ నుండి రెండు వందల చీరలు కొనుగోలు చేస్తాడు వాటిని అతడు ప్రతి చీర రెండు వందల యాభై రూపాయల చొప్పున అమ్ముతాడు దానివల్ల అతనికి మొత్తం ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు లాభం వస్తుంది వ్యాపారి అన్ని చీరలను సమానమైన వెలకి కొనుగోలు చేసి ఉంటే అతను ఒక చీరను ఎన్ని రూపాయలకి కొనుగోలు చేసుంటాడు ఈ ఉదాహరణని చూస్తే గజిబిజిగా ఉంటుంది కాని చాలా సులభమైంది దీన్ని చేయడం చూద్దాం అన్నింటికన్నా ముందు మనం చూస్తాం మనకి ఏమిచ్చాడో మరియు ఏం తెలుసుకోవాలి అన్నది ఉదాహరణతో తెలుస్తోంది వ్యాపారి కొనుగోలు చేసిన చీరల సంఖ్య రెండు వందల అని అతను వీటిని రెండు వందల యాభై రూపాయల చొప్పున చీరను అమ్మాడు అంటే చీరల మొత్తం అమ్మకపు వెల ఈజ్ ఈక్వల్ టు రెండు వందలు ఇంటూ రెండు వందల యాభై రూపాయలు అంటే రూపాయలు ఉదాహరణలో చెప్పబడింది రెండు వందల చీరలు అమ్మినందుకు అతనికి మొత్తం ఆరు వేల మూడు వందల తొంభై రూపాయల లాభం వచ్చిందని మరియు వ్యాపారి చీరలకి ఎంత డబ్బులు చెల్లించాడో అన్నది మనం తెలుసుకోవాలి అంటే మనం వ్యాపారి నుండి కొనుగోలు చేసిన చీరల కొనుగోలు వెలా కనుక్కోవాలి ఆలోచించండి ఇది మనం ఎలా తెలుసుకుంటాం ఆలోచించండి పదండి చెప్తాను లాభం ఇజీక్వల్ టు అమ్మకపు వెల మైనస్ కొనుగోలు వెల కాబట్టి కొనుగోలు వెలను అమ్మకపు వెలలో నుండి తీసివేస్తే లాభం లభిస్తుంది అంటే కొనుగోలు కొనుగోలువెల ఈజీక్వల్ టు యాభై వేల రూపాయలు మైనస్ ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు ఇజీక్వల్ టు నలభై మూడు వేల ఆరు వందల పది రూపాయలు కాబట్టి వ్యాపారి అన్ని చీరలకి నలభై మూడు వేల ఆరు వందల పది రూపాయలు చెల్లించుంటాడు ఒకవేళ మొత్తం రెండు వందల చీరల వెల ఇజ్ ఈక్వల్ టు నలభై మూడు వేల ఆరు వందల పది అనుకుంటే అప్పుడు ఒక చీర చీరవెల ఇజీక్వల్ టు మొత్తం రెండు వందల చీరల వెల డివైడెడ్ బై చీరల సంఖ్య ఇజీ ఈక్వల్ టు నలభై మూడు వేల ఆరు వందల పది డివైడెడ్ బై రెండు వందలు ఇజీక్వల్ టు రెండు వందల పధ్ెనిమిది పాయింట్ సున్నా ఐదు అవుతుంది కనుక మనం చెప్పగలం దుకాణదారుడు ఒక చీర రెండు వందల పధ్ెనిమిది పాయింట్ సున్నా ఐదు రూపాయలకి కొనుగోలు చేసుంటాడు అని ఈ రోజు మనం కొనుగోలు వెల మరియు అమ్మకపు వెలకు గురించిన ఉదాహరణలను చూశాము తరువాతి వీడియోలో వీటికి సంబంధించిన అపోహలను దూరం చేసుకుందాం